ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా జనవరి 8వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తూ ఉండడంతో బహిరంగ సభ ఏర్పాటుకు ప్రశాంతి గ్రామంలోని మైదానాన్ని అమిత్ షా పర్యటన ఇన్ఛార్జ్ సూర్యనారాయణ రాజు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, జిల్లా అధ్యక్షుడు వజ్రభాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా వజ్రభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అమిత్ షా కార్యకర్తలతో సమావేశమై రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి, గెలుపు దిశగా ఎలా పయనించాలనే వాటిపై చర్చించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భాస్కర్ నాయక్, సుదర్శన్ నాయుడు, శ్రీనివాసులు, సురేంద్ర, హరికృష్ణ గౌడ్, బాలగంగాధర్, జ్యోతి ప్రసాద్, కొండమరాజు, నారాయణ స్వామి, నారాయణ, రాజారెడ్డి, సునీల్ వైట్ల తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులతో అంతటా కలిసి రాష్ట్ర మన హోంమంత్రి వర్యులు అమిత్ షా గారి ప్రోగ్రామ్ మరి పుట్టపర్తి కదిరి పరిశీలనలో ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఈ గ్రౌండ్ పరిశీలించడం జరిగింది. దాదాపు 520 శక్తి కేంద్రాల నుంచి ఒక 25,000 మంది పైచిలుకు కార్యకర్తలతోనే మీటింగ్ చేయడం అనేది ఈ రాష్ట్రంలోనే అత్యధికమైన విషయం. ఎందుకంటే జనాలు కాకుండా కార్యకర్తలు మీటింగ్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా 250 మందితో ముఖ్య నాయకులతో ఈ యొక్క పార్లమెంట్ గెలచాలనే ఏకైక లక్ష్యంతో ఇంటరాక్ట్ అవుతాడు అమిత్ షా గారు. మరి ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య కారణం ఏమంటే ప్రవాస యోజనలో భాగంగా 543 పార్లమెంట్లు ఉంటే 160 పార్లమెంటర్లు సత్యసాయి జిల్లా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సత్యసాయి జిల్లాలో 200% 2024 జరిగే ఎలక్షన్లు 7కి 7 అసెంబ్లీలు, అదేవిధంగా పార్లమెంట్ కలిసాలని ఏకైక లక్ష్యంతో ముందరపోతున్నాం. 8వ తేదీ జరిగే బహిరంగ సభకు అత్యధికంగా బీజేపీ కార్యకర్తలు హాజరవుతారని ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.